రెండు వేల ఇరవై నాలుగులో కుడాలి నాని అసెంబ్లీలో అడుగు పెట్టలేరన్నారు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లా గుడివాడలో వంద మంది బీసీ యువత ఆయన సమక్షంలో టీడీపీలో చేరారు కుడాలి నాని అరాచకాలకు గుడివాడలో చాలా కుటుంబాలు నష్టపోయాయని అన్నారు పోలీసుల అండతో రెచ్చిపోతున్న వైసీపీ నేతలను వదిలే ప్రసక్తే లేదన్నారు ఈ దుర్మార్గులకి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది ఇవాళ ఇరవై సంవత్సరాల నుంచి మన గుడివాడ నియోజకవర్గాన్ని ఏం చేశాడని నేను అడుగుతున్నా అనేక మంది అప్పులు పాలైపోయి రోడ్డు పాలైపోయి గ్రామాలు వదిలేసి వాళ్ళ హైదరాబాద్ తలదాచుకుంటున్నారు అటువంటి కొడల్లాని వాళ్ళ నష్టపోయిన కుటుంబాలు అనేకం ఉన్నాయి జనాలు రెండు వేల ఇరవై నాలుగులో నీ బొచ్చని తప్పికి రోడ్డు మీద నిలబెడతారని చెప్పి హెచ్చరిస్తున్నా ఇటువంటి దుర్మార్గుడు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తే చాలా నష్టపోతాం